అనేది ఈ రోజు అందరూ ఎగ్జాంపుల్ గా మాట్లాడుకుంటుంది. ఇవాళ ఏ రూమూడు స్థానంలో అనుకుంటున్నారో కాంగ్రెస్ కూడా సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ మార్నింగ్. వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుంది. వన్ సెకండ్. యా కానీ ఇక్కడ రావట్లేదు. ఒకసారి వాయిస్ ఇస్ ఓకే. ఒక్క నిమిషం పుల్లారావు గారు. యా ఇప్పుడు వినిపిస్తుందండి. మొత్తానికి జరిగిన ఈ రాజీనామాలు లేదంటే వీళ్ళందరూ రిజైన్ లెటర్లు ఇచ్చారు, అక్కడి వరకే అయితే ప్రభుత్వం సక్సెస్ అయింది, కానీ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలను ఎలా చూడాలి? అంటే ఈ స్థాయి నిరసనలు వస్తాయని ఊహించలేదంటారా? ఒకటి మనం చూసేది ముందర నుంచి అందరిని డ్రాప్ చేస్తాను, చాలా ధైర్యంగా చేస్తాను, ఈక్విటబుల్ గా ఉంటాను, అది ఫెయిల్ అయిపోయి ఎందుకంటే 24 డ్రాప్ చేస్తాను ఎవరు లెక్కలేదు ఆయన చేసుకోవటంలో అది ఫెయిల్ అయిపోయిందంటే చాలా. ఎప్పుడైనా ఏ ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఒక వ్యక్తిని డ్రాప్ చేసినా చాలా అల్లరైపోతారు ఎక్కడైనా. అది పార్లమెంటరీ సిస్టంలో ఉన్న గమత్తు. ఇంగ్లాండ్ అవునామండి, ఇండియాలో అవునామండి, ఒక వ్యక్తి నరేంద్ర మోడీ డ్రాప్ చేస్తే అంత స్ట్రాంగ్ ప్రధానమంత్రి మీద కూడా చాలా అల్లరి వచ్చేస్తారు, చాలా ఆలోచన వస్తారు. మన నరేంద్ర మోడీ గారు 15-20 డ్రాప్ చేసేదంటే అది ఒక అందరినీ డ్రాప్ చేశాను, ఇలా చేశాను, అలా చేశాను, ఏదో చేశాను పెట్టుకుని బయటకు వచ్చాను. చూడాలి ఇప్పుడు ఈయన చేసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్ చేంజ్ లేదు, 50% చేంజ్ ఉన్నారు. రెండవది ఏంటంటే కేబినెట్ లో ఇప్పుడు ఫస్ట్ కేబినెట్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే కంటిన్యూ అవుతున్నారో వాళ్ళని ముట్టుకోలేకపోయారంటే వాళ్ళకి వేరే విధానం, వేరే బలాలు, వాళ్ళకు ఉన్న సొంత బలం వాళ్ళు ముట్టుకోలేకపోయారు ముఖ్యమంత్రిగా. అది మాత్రం ప్రజలకి అందరికీ అర్థమవుతుంది. వాళ్ళు స్ట్రాంగ్ పీపుల్, వాళ్ళకి ఈయనకంటే స్ట్రెంగ్త్ ఉండాలి లేకపోతే పాపులారిటీ ఉన్నదని చెప్పుకోగలిగారు, సాగుతున్నారు. మూడోది ఏంటంటే ఫస్ట్ టైం కేబినెట్ తీసుకున్నప్పుడు బెస్ట్ ఏ టీం తీసుకున్నారని అందరూ అనుకుంటే ఇప్పుడు తీసుకున్న వాళ్ళు వాళ్ళకంటే మంచోళ్ళ పరిపాలన ఏమన్నా ఎక్కువ అందిస్తారా, పెద్ద అనుభవంగా కొత్త మార్పులు ఏం తీసుకొస్తారు? మంత్రులకి నీ కులానికి ఇచ్చా నా కులానికి ఇచ్చానంటే పెద్ద ఉపయోగం లేదు. కులానికి ఇచ్చినంత మాత్రం ఆ కులం ఓటర్లు చాలా ఆనందపడిపోయి ఓటేస్తానని మాత్రం నేను నమ్మట్లేదు. ఉదాహరణగా చెప్తా ఇందిరాగాంధీ గారి కేబినెట్ ఆమె రిప్రజెంట్ చేసే షెడ్యూల్ కాస్ట్ ని షెడ్యూల్ ట్రైన్ మంత్రులు ఎవరో ఎవరు జ్ఞాపకం లేదు, జగజ్జీవన్ రామ్ గారు తీస్తారు. అందువల్ల ఇది పెద్ద మేము ఎంతమంది బీసీలకు ఇచ్చాం, ఆ కులానికి ఇచ్చాం, అది వారికి ఇచ్చాం, అది కొంచెం అన్నెసెసరీగా అది పెద్ద దాంట్లో ఏదో లాభం వచ్చేస్తాది అనుకున్నట్టుగా మాత్రం నేను అనుకోవట్లేదు. అయితే ఇక్కడ పుల్లారావు గారు మొత్తం 25 మంత్రుల్లో అంటే సగానికి సగం చూసినా 12-13 అనుకున్నాం, కానీ ఇప్పుడు సగం మంది కొనసాగుతున్నారు. కానీ ఆనాడు చెప్పింది 100% చేంజ్ అన్నారు, అందుకే అందరితోనూ రాజీనామాలు చేపించారు అనుకున్నారు. కానీ అంటే ముందే ప్లానింగ్ లేదా? ఈ 11 కొనసాగిద్దాం అనుకున్నప్పుడు 11 అప్పుడే అటుంచి మిగతా వాళ్ళు రాజీనామా చేయండి అంటే సరిపోయి ఉండేదిగా. అయితే ప్లానింగ్ లేదు, తప్పకుండా ప్లానింగ్ లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వీళ్ళంతా ఏంటి అని తర్వాత అర్థమైంది. వాళ్ళు ఈ పెద్దవాళ్ళని కొంతమందిని బయట ఉంచితే అసలు పరిపాలన జరగదు. ఎందుకంటే కాదు ఎవరికైనా మంత్రి పోయినా నాకు పర్వాలేదండి పార్టీకి పనిచేస్తానంటే పార్టీ ఏ అధికారంలో ఉన్న పార్టీకి ఏం పనిచేస్తాం? బీజేపీ ఉదాహరణ తీసుకోండి, అధికారంలో లేనప్పుడు ఆర్ఎస్ఎస్ నాయకులు కనపడేవారు, అధికారంలోకి వచ్చాక ఎవరైనా కనపడుతున్నారా? మళ్ళీ ఎవరికి కావాలి ఫినిష్? అలాగే ఎవరు కనపడుతున్నారు ఒక ఆర్ఎస్ఎస్ నాయకులు చెప్పండి. అధికారంలో లేనప్పుడు ఆయన పెద్ద ప్రచారకం తిరిగేవారు, ఆయన అనకాల బాగానే ఉన్నారు. ఇక్కడ కూడా అంతే, పార్టీ ఆఫీస్లో కుర్చీలు కూడా ఉండవు, ఎందుకు వెళ్తారు? ఎవరికైతే మంత్రి పదవులు పోయినాయో వాళ్ళ కెరియర్ ఫినిష్ అయిపోయిందని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఉప ముఖ్యమంత్రి ఎవరో పాపం హోమ్ మినిస్టర్ నాకు ఇవ్వలేదు అందరికి ఇచ్చారంటే ఆ కెరియర్ విచారంగా చెప్తున్నా అయిపోయింది. ఆమెకు మళ్ళీ టికెట్ ఇస్తారా? ఇవ్వరు. టికెట్ ఇచ్చినా గెలవాలి, గెలిస్తే గవర్నమెంట్ రావాలి, ఈ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ ఆమె తీసుకోవాలి, 5-6 సంవత్సరాలు దాటితే మళ్ళీ ఆ కుర్చీ వస్తారు. సో ఆమెకి ఈవేళ ఈ అల్లరంతా చేసే కారణం ఏంటంటే ఆమె నీ టికెట్ నీకు ఇస్తామని ఏమైనా ప్రామిస్ తీసుకుంటారా? అది అసలే మంత్రులు డ్రాప్ చేసావు మాకు ఫ్యూచర్ ఉన్నదా లేదా అది చెప్పించుకోవటానికి. ఇన్ని రోజులు అల్లర్ట్ చేస్తే ఆ గవర్నమెంట్కి అంత డిస్ట్రాక్షన్ వస్తాయి. ఈవేళ కొత్త మంత్రులతో పాటు ఎవరైతే చక్కగా హ్యాపీగా ఉన్నారో అన్హ్యాపీగా చాలా మంది ఉన్నారు. తర్వాత ఒక 25-44 కొత్త వాళ్ళు ఆశించిన దాంట్లో ఇది ఎవరికి ఇంకా లేదు కదా ఛాన్స్. పాత వాళ్ళని 25 కొత్త వాళ్ళు అంటే 11 కొనసాగుతుంటే
ఆశావహుల్లో 11 మంది నిరుత్సాహమే, పాతవాళ్ళలో 14 మంది నిరుత్సాహమే, ఇక్కడే మళ్ళీ 25 మంది ఫిగర్ కనబడుతుంది. సో అదందరూ ఆలోచన ఏమొస్తుందంటే మనకి ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు ఇంకో వ్యక్తి వచ్చాడు, ప్రశాంత్ కిషోర్ వచ్చాడు, చేస్తున్నాడు అంటలేదు. ఆయన కూడా ఏదో సర్వేస్ చేస్తున్నాడు, ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వద్దు, ఎమ్మెల్యే అన్పాపులర్ గా ఉన్నాడు, ఆ మంత్రికి మంచిగా లేదు. ఇప్పుడు ఎంతమందికి టికెట్లు ఇవ్వరు? వచ్చే భయం ఏంటంటే రాబోయే ఎలక్షన్లో 150 మందిలో ఎంతమందికి టికెట్ ఇస్తారు? 75 మందికి తీసేస్తారా? 100 మందికి తీసేస్తారా? ఆలోచనలు వస్తాయి. సో నేను అనుకుంటున్నా ఫస్ట్ నుంచి చాలా సార్లు ఇది అనవసరమైన ఎక్సర్సైజ్. ఇష్టం లేని మంత్రి, పనిచేయని మంత్రి తీసేయండి, బాగా పనిచేసిన వాళ్ళని రివోట్ చేసి ఉంటారు, ఇలా సడన్ గా తీసేస్తా 2.5 సంవత్సరాలు అంటూ. ఇది కాంట్రాక్ట్ వర్కర్స్ కాదు కదా వీళ్ళు. వీళ్ళు మంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా వాళ్ళు రూల్ చేశారు. అంటే మంత్రి పదవిని రుచి చూపించినట్లుగా, అంటే మంత్రి పదవి టేస్ట్ చూస్తున్నట్టుగా వీళ్ళందరూ జస్ట్ అలా దాన్ని అలా టచ్ చేసి వెళ్లేలా కనబడుతుంది. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్లుగా సుచరిత గారు ఒక క్యాబినెట్లో సరే 25 మంది ఉన్నా 50 మంది ఉన్నా క్యాబినెట్లో మేజర్గా మనకు కనబడేది ఎవరు? ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, హోంమంత్రి. అందులో ఆర్థిక మంత్రి కొనసాగుతున్నారు, హోంమంత్రి లేకపోవడం వల్ల ఈరోజు ఆవిడ ఇంత సీరియస్గా కనీసం మీడియా ముందుకు కూడా వచ్చి మాట్లాడకుండా ఆవిడ కుమార్తె కుమారుడు వచ్చి మాట్లాడారు అంటే ఆవిడ ఎంత హర్ట్ అయి ఉంటారు? ఇందులో ముందు అట్టుకోవడానికి ఏముంది? ముందు మాత్రం ఎప్పుడైనా కనబడ్డారా? కోతవేడి దూరంలో ఏమైనా జరిగిన కార్యక్రమాలకి, అక్కడ జరిగిన వివక్షకి ఎప్పుడైనా ప్రతిస్పందించి ప్రతినిత్యం ప్రజలతో సమైక్యమే ఏదో చేస్తుంటే వీళ్ళు కనబడినా కనబడపోయిన చేస్తే ఎవరికి పెర్ఫార్మెన్స్ ఉంది చెప్పండి? విల్ యూ రియల్లీ కన్సిడర్ ఇట్ ఇస్ అ పెర్ఫార్మెన్స్ బేస్డ్? కేటగారికల్గా వాళ్ళు ఒక టార్గెట్ ఫిక్స్డ్ చేసుకుని 2.5 సంవత్సరాలు అంటే ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్లు ఏం కనబడలేదు కాబట్టి ఓ జస్ట్ కొంత ఎక్స్టెన్షన్తో కన్సిడరేషన్స్ వచ్చాయి. ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థమవ్వాలంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు ఆయన వీటో పవర్ని ఎలా జస్టిఫై చేసుకున్నాడంటే పెద్దిరెడ్డి గారి డామినేషన్ ఉంటున్నా సరే నేను రోజారెడ్డి గారికి ఇవ్వగలిగానని, అలాగే పిన్నిల్లు గారు కాపీ కేటీఆర్ గారి లాబియింగ్తో రజనీ గారికి అక్కడ మినిస్టర్ ఇవ్వగలిగారని ఇలాంటివి జస్టిఫై చేసింది. కేటీఆర్ గారి లాబియండి ఇక్కడ ఖచ్చితంగా విడుదల రజనీ గారికి కేటీఆర్ లాబియంగే నడిచింది అక్కడ, గ్యారంటీగా అందరూ మాట్లాడుకుంటున్న చర్చనీయాంశం అది. సో ఎప్పుడైతే మీకు ఒకటి గుర్తుంచుకోండి, ఫక్తు రాజకీయాల నేపథ్యంలో ప్రతి ప్రాంతీయ పార్టీ, కొన్ని పార్టీలకి 40 సంవత్సరాల పైచీలకు వాళ్ళ ఔన్నత్యాలు ఉంటాయి, అండ్ వాళ్ళు జస్టిఫై చేసుకునే విధానాలు, కొన్ని కార్యకలాపాలు ఉన్నప్పుడు నిన్న కాక మొన్న ఆవిర్భించిన పార్టీలు కాంగ్రెస్ భావజాలతోనూ వద్దండులందరినీ, కాంగ్రెస్ వద్దండులందరినీ చేర్చుకుని వాళ్ళని ఏదో నేను చేసేసి బుల్డోస్ చేస్తానంటే పెద్దిరెడ్డి గారు లాంటివి నేపథ్యంలో సాధారణ మీకు ఒక విషయం చెప్తా, పెద్దిరెడ్డి గారికి సాధారణంగా ఈ కాంగ్రెస్ నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకుంటే నువ్వో నేనైనా సిచ్యువేషను వెసెస్ ఆయన మంత్రి పదవా కాదా అంటే ఎన్ని సంవత్సరాలు బట్టి గెలుచుకుంటూ వస్తున్నారు అన్నది చూసుకోగలిగితే. రెండో పాయింట్ మీరు ఇక్కడ చూడండి, ఇవాళ బీజేపీ ప్రభుత్వంలో మిథున్ రెడ్డి గారికి ఆర్ఎస్ఎస్ లాబింగ్లో ఉన్నంత బెస్ట్ దీంట్లో ఈయన కన్సిడరేషన్స్ ఎక్కువ పెరిగి ఖచ్చితంగా పెద్దిరెడ్డి గారు క్యాబినెట్లో ఉండే పరిస్థితి డ్రైవ్ అవుతుంది. ఇంత సేమ్ సినారియో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే బొత్స సత్యనారాయణ గారు ఉత్తర ఆంధ్రాలోంచి వచ్చిన ప్రముఖ నాయకుడి కింద గత పీసీసీ నేపథ్యాల్లో ఇవి ఏవైతే ముందు నుంచి నడుచుకుని వస్తున్నాయో కొత్త లాబింగ్లకి ఏం తెరతీసే కార్యక్రమమే లేదు. ఖచ్చితంగా వీళ్ళందరినీ పెద్దవాళ్ళని కన్సిడర్ చేయవలసిందే. ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి వీళ్ళు కాంగ్రెస్ నుంచి తీసుకొచ్చున్నా సరే ఇవాళ దాకా నాకు నేను మాట తిప్పను మడవని తిప్పను అనగానే 11 మందిని మళ్ళీ పాత వాళ్ళని కంటిన్యూ చేసే నేపథ్యానికి ఎప్పుడైతే నిన్న చూడండి ఆ తిప్పస్వామి గారిని లాస్ట్ మూమెంట్లో ప్రకాశం డిస్ట్రిక్ట్లో బాలినేని గారు అలకకి ప్రకాశం నుంచి ఒక్క మినిస్ట్రీ కూడా లేదు అన్న తరుణంలో లాస్ట్ మూమెంట్లో 7 గంటల ముందున ఒకసారి ఆ వీడియో తీసుకుని వస్తే ఆయనకి ఆయనకి రాత్రి పదవి మార్చి చూపిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ ముందు. ఇవన్నీ ఎక్కడికి వస్తున్నాయంటే రాజకీయాల్లో ఏ పార్టీ అధినేత అయినా సరే వాళ్ళు తాత్కాలికంగా అప్పటికప్పుడు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుని నేనే సుప్రీము నేనే ఇది అనుకుంటే ఈ పార్టీ దానికి ఇన్ఎఫిషియన్సీని మొత్తం 25 మందితోనూ రాజీనామాలు చేయించిన నేపథ్యంలో ఇవాళ 7 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఇస్తాం, ఎవరెవరికి ఇస్తాం, 9 మంది విప్పులకి ఇస్తాం, అంటే 35 మందిని చేస్తాం. ఈ ప్రశాంత్ కిషోర్ రాజకీయాలు ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ కేసీఆర్ గారికి సగం తలబెట్టి మిగిలింది అక్కడ 2 సంవత్సరాల టర్మ్ కంటిన్యూ చేసే నేపథ్యంలో ఇవాళ మళ్ళీ చెప్తున్నాను దగ్గర దగ్గర 120 స్థానాలు లాస్ట్ మూమెంట్లో అసలు ఎవరికి ఊహకందని అభ్యర్థుల్ని కన్ఫర్మ్ చేసి అక్కడ టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారు. అంచేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి ఆయనలో చూడండి నేను కాంగ్రెస్లో అనుకున్నా సరే అక్కడికక్కడ ప్లాన్ చేసి గెలిపించిన నేపథ్యానికి ఈ నేపథ్యానికి అతీతం కాదు. రాబోయే రోజుల్లో ఈయన అనుకున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వడం కాకుండా చాలామంది ఆస్పిరేటర్స్ ఉన్నారు, 1:3-4 రేషియోలు ఉన్నాయి. వాళ్ళు జస్టిఫై చేయాలంటే నెక్స్ట్ ఎలక్షన్లో సీట్లు ఇవ్వాలి, ఇది చేయాలంటే ఖచ్చితంగా మమా అనిపించేది 2.5 సంవత్సరాలు కేవలం మంత్రిగా కొనసాగిస్తూ వీళ్ళందరూ కేవలం రోలే ఉండదు, పేరుకి మాత్రమే డిజిగ్నేషన్స్. ఇవాళ రేపొద్దున డిప్యూటీ సీఎంలు 5 నుంచి 7 పెంచుతారు,
ఒక ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరో ఒకరిని తీసుకెళ్లి హోమ్ మినిస్టర్ చేస్తారు, మళ్ళీ సౌండ్ లేని హోమ్ మినిస్టరే. ఎక్కడ చూడట్లేదా? రాజశేఖర రెడ్డి గారి నుంచి చూస్తూనే ఉన్నాం. సబితేంద్ర రెడ్డి గారు ఎప్పుడు నిలబడ్డారా? మీరు కనబడ్డారా? ఇవాళ కూడా విద్యాశాఖలో ఉండి మంత్రి పదవి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంతే, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరిగే డైమెన్షన్స్లో ఒక వ్యక్తి చుట్టూ పరిభ్రమించే రాజకీయాలు వినబడకపోయినా కనబడకపోయినా వినబడకపోయినా, బట్ ఆ ప్రోటోకాల్ అంటూ ఉంటుంది, ఆ హోదా అంటూ ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యేలు అంటే గుంపులో గోవిందం కాకుండా తాము ఒకళ్ళుగా ఉండాలి, తాము తమ నియోజకవర్గం నుంచి మంత్రివర్గంలో ఏంటంటే విధానాల్లో మేము కూడా రోల్ చేయగలుగుతున్నాము అనే రూల్ చేయగలుగుతున్నాము అనే దాంట్లోకి వాళ్ళు వెళ్ళాలని డెఫినెట్ గా కోరుకుంటారు. తప్పేం లేదు, మీరు అందులో మీ పాత్ర ఎంత ఉంది, మీరు ఏం చేస్తున్నారు, అదంతా ఎవరికి అవసరం లేదు. మంత్రి హోదా ఉందా లేదా నేను మళ్ళీ చెప్తున్నానమ్మా. ఇక్కడ నేను ఆ విధంగా ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే, 25 మందిలో నేను సగం మందిని తీసి సగం మందిని కొత్త క్యాబినెట్ ఇస్తున్నాను అన్నారు అనుకోండి, వాళ్ళు చెప్పిన వినాలి. ఈ హాజ్ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ దట్ ఈస్ ఇనబిలిటీ ఆఫ్ అవర్ క్యాబినెట్ అని చెప్పి మొత్తం అందరినీ బర్తరఫ్ చేసి కొత్త వాళ్ళని వేసుకుంటున్నారు అన్న నేపథ్యాన్ని క్రియేట్ చేసి మళ్ళీ పాత వాళ్ళని తీసుకుంటున్నారంటే వాళ్ళు పొలిటికల్ కంపల్షన్స్ ఏంటి, పొలిటికల్ ప్రెజర్స్కి ఎలా ఇదయ్యారండి, ఈ అయ్యారు అన్నది తెలుస్తుంది. ప్రెజర్స్ విషయానికి వస్తే పుల్లారావు గారు, అంటే ఇప్పటి వరకు 151 మంది ఎమ్మెల్యేలు సాధించినా, 23 మంది ఎంపీలు వచ్చినా, ఇదంతా టోటల్గా